हेलो अंडी, मन वंटिल्लुकु स्वागतम। ई रोज़ मनम स्वीट कॉर्न तो पुलाव एला तैयार चेसुकोवालो तेलुसुकुंदाम। ई पुलाव तैयार चेसुकोवडानिकि इक्कड नेनु ओक ग्लास बासमती रईस तीसुकुन्नानंडि। ई बासमती रईस नि ओक पेद्द बाउल लो वेसुकोनि शुभ्रंगा वाष् चेसुकुन्नानु। ఈ వాష్ చేసుకున్న రైస్లో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి। రైస్ను ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల రైస్ త్వరగా ఉడుకుతుంది, అదేవిధంగా చక్కగా పొడవుగా కూడా వస్తుంది। ఇక నేను ఒక పెద్ద స్వీట్ కార్న్ తీసుకున్నానండి। ఈ స్వీట్ కార్న్పై ఉండే ఆకులను తీసేసుకున్నాను। ఈ స్వీట్ కార్న్ పొత్తుపై ఉండే పొట్టును కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను। ఈ స్వీట్ కార్న్ పొత్తు నుంచి మనం స్వీట్ కార్న్ని వలుచుకోవాలి। నేను ఇక్కడ వలుచుకున్న స్వీట్ కార్న్ ఒక పెద్ద కప్ నిండా అయ్యాయండి। ఈ వలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ని వాటర్లో వేసుకుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి। పులావ్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి। ఈ ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 అనాస పువ్వు, 3 యాలకులు అలానే 2 మరాఠీ మొగ్గను యాడ్ చేసుకోవాలి। అదేవిధంగా చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేసుకోవాలండి। అలానే ఒక 3 లవంగాలను వేసుకోవాలి। అలానే చిన్న జాపత్రి ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి। ఒక బిర్యానీ ఆకును, 1 టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోవాలి। ఈ గరం మసాలా స్పైసెస్ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలండి। అలానే 1 మీడియం సైజ్ ఉల్లిపాయను స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి। ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ స్పైసెస్లో ఒకసారి కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది। ప్యాన్పై మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలండి। 1 నిమిషం తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గి ఉన్నాయి। ఈ మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో 1-2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును యాడ్ చేసుకోవాలండి। జీడిపప్పు ఆప్షనల్, జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటే పులావ్ మరింత రుచిగా అనిపిస్తుంది। అలానే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి। అదేవిధంగా 1 చిన్న బంగాళదుంప ముక్కలను ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకోవాలండి। ఆ ఉప్పు నీటిలో వేసిన బంగాళదుంప ముక్కలను కూడా ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి। అలానే కట్ చేసుకున్న క్యాప్సికమ్ను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి। ఈ వెజిటేబుల్స్ అనేవి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు। ఈ వెజిటేబుల్స్, ఈ ఆనియన్ మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి। 1-2 నిమిషాల పాటు ప్యాన్పై మూత ఉంచి మగ్గించుకోవాలి। 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలండి। స్వీట్ కార్న్ ఈ వెజిటేబుల్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరను అలానే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి। పుదీనా, కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే స్వీట్ కార్న్ పులావ్ ఫ్లేవర్ బాగుంటుందండి। ఈ పుదీనా, కొత్తిమీర ఈ వెజిటేబుల్స్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। అలానే 1 చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ ఉప్పు, పసుపు ఈ స్వీట్ కార్న్ వెజిటేబుల్ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ప్యాన్పై మూత ఉంచి ఒకసారి మగ్గించుకోవాలండి। 5 మినిట్స్ తర్వాత మూత తీసి వెజిటేబుల్స్ని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుతూ మగ్గించడం వల్ల ఈ వెజిటేబుల్స్ అన్ని ఈవెన్గా మగ్గుతాయి। 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ వెజిటేబుల్స్ అన్ని చక్కగా మగ్గి ఉన్నాయండి। ఇప్పుడు మనం 1/2 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ నుంచి వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకోవాలండి। ఈ వాటర్ని 1 గ్లాస్లోనికి తీసుకోవాలి। ఈ వాటర్ని మనం రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు। స్వీట్ కార్న్ చక్కగా మగ్గిపోయింది కదండి, ఇప్పుడు మనం 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి। ప్రెషర్ కుక్కర్లో అయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది, మనం నార్మల్గా కుక్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా పడుతుంది। ఇక్కడ నేను పాత బాస్మతి రైస్ని తీసుకున్నానండి, అందుకనే 2 గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను। ఒకవేళ మీరు కొత్త బాస్మతి రైస్ని తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది। ఈ వాటర్ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి। నేను ముందుగా బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేయడం మర్చిపోయాను, సో ఇక్కడ యాడ్ చేస్తున్నానండి। మీరు ఈ వాటర్లో కాకుండా ముందుగా కార్న్ వేసిన తర్వాత యాడ్ చేసుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్ ఇంకా కార్న్కి బాగా పడుతుంది। ఈ మసాలా అంతా బాగా కలుపుకుని ప్యాన్పై మూత ఉంచుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి। 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ వాటర్ చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది। ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ను వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలండి। ఈ రైస్ ఈ వాటర్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ప్యాన్పై మూత ఉంచుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి। 2 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ ఉడకడం స్టార్ట్ అవుతుంది। ఇప్పుడు మరలా ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి। 7 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఈ రైస్ కుక్ అయిపోయిందండి, లైట్గా మాయిశ్చర్ ఉంది।
ఒకసారి ఈ రైస్ని కలుపుకుని ఆ మాయిశ్చర్ అంతా అబ్జార్బ్ అయిపోయే వరకు మరొక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి, మాయిశ్చర్ మొత్తం అబ్జార్బ్ అయిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయింది. ఈ స్వీట్ కార్న్ పులావ్ని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. జనరల్గా స్వీట్ కార్న్కు ఉండే స్వీట్ ఫ్లేవర్ ఈ రైస్కి పట్టుకుని ఈ స్వీట్ కార్న్ పులావ్ భలే రుచిగా ఉంటుందండి. మనం పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ రైస్ మరీ స్వీట్గా ఉండకుండా కొంచెం స్పైసీగానే ఉంటుంది. డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే రైతాతో కానీ ఏదైనా వెజిటేబుల్ కుర్మాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. ఈ రెసిపీపై మీ సలహాలను సూచనలను తెలియచేస్తారని కోరుకుంటున్నాను. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.